తెలుగుదేశం నాయకులు మహిళల గురించి మాట్లాడే ముందు ఆలోచించి మాట్లాడాలని వైసీపీ విజయవాడ పార్లమెంట్ మహిళా విభాగం అధ్యక్షురాలు విజిత ఎత్తిపొడిచారు. జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ, తెలుగుదేశం పార్టీ మహిళా వ్యతిరేక పార్టీ అని ఎక్కడైనా తల్లి కొడుకు మీద దాడి చేస్తుందా? మహిళలు మొత్తం ఈ పరిస్థితిని అర్థం చేసుకున్నారు అంటూ, రాబోయే రోజుల్లో మహిళలు అందరూ వైసీపీని అధికారంలోకి తెస్తారని ఆమె అన్నారు. ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, ప్రజల ఆదర్శించిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారి మీద ఈ రోజు దాడి జరిగితే ఎందుకు జరిగింది, ఏంటికి జరిగింది అని విచారించవలసిన మన ముఖ్యమంత్రి గారు అలా విచారించకుండా జగన్మోహన్ రెడ్డి గారు సానుభూతి కోసమే ఈ దాడి చేయించుకున్నారన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు సానుభూతి కోసం ఎందుకు చేయించుకుంటాడండి? జనాల్లో ప్రజాదరణ ఉంది. రేపు రాబోయే జగనన్న రాజ్యం కావాలనే చంద్రబాబు నాయుడు గారు చేయించారు ఇది. ఈరోజు ముఖ్యమంత్రి దగ్గర నుంచి ఎమ్మెల్యేలు, మంత్రులు అందరూ కూడా ఏ విధంగా మాట్లాడుతున్నారో, ఈరోజు రాష్ట్రంలో 5 కోట్ల మంది ఆంధ్రప్రదేశ్ ప్రజలు మొత్తం చూస్తూ ఆశ్చర్యపోతున్నారు. ఎందుకంటే ఈరోజు ఎంపీ ఉండు కేసీఆర్ నాని తన ఒక ఎంపీ అనండి, ఎంపీ మాట్లాడే మాటలేనా? ఎంపీ అంటాడు, మేము తెలుసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారిని కైమా కైమా చేసేవాళ్ళం అంటారు. అవును, మీ అందరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అందరం వచ్చి కూర్చున్నాం కేసీఆర్ గారి ఆఫీస్ దగ్గర, మమ్మల్ని అందరినీ కైమా చేయాలని చూద్దాం. ఏ లేకపోతే ఇప్పుడు కేసీఆర్ నానిగారు ఉన్నారు, కైమా చేయడం కాదండి, రేపు రాబోయే రోజుల్లో మీరు కైమా సెంటర్ పెట్టుకోవాలి. విజయవాడ సెంటర్ లో మటన్ సెంటర్ లేకపోతే చికెన్ కైమా సెంటర్ పెట్టుకోవాల్సి వచ్చిన రోజులు వస్తాయి. ఇంకొక ఆయన అంటాడు, ఎమ్మెల్సీ రాజేంద్ర ప్రసాద్ తనకు బుద్ధి ఉందండి, సిగ్గు సెలవు లేదా? అసలు మహిళని మాట్లాడే మాట్లాడండి. విజయమ్మ గారు, షర్మిల గారు కావాలని జగన్మోహన్ రెడ్డి గారిని దాడి చేయించారంట. ఎందుకంటే పార్టీ పగ్గాలు వాళ్ళ చేతిలోకి వస్తాయని. పార్టీ పగ్గాలు చేతిలోకి వస్తాయని ఒక తల్లి ఎప్పుడైనా కొడుకుని హత్య చేయించడానికి ఇదిగండి, ఒక చెల్లి అన్నని దాడి చేయించిద్దండి? ఒక్క తెలుగుదేశం పార్టీలోనే పదవుల కోసం, పగ్గాల కోసం వాళ్ళే కుటుంబ సభ్యులను హత్యలు చేయించే రాజకీయ చరిత్ర కలిగింది తెలుగుదేశం పార్టీ. ఈయనున్నారు ఎవరు? రాజేంద్ర ప్రసాద్ గారు. రాజేంద్ర ప్రసాద్ గారు ఒంటి కన్ను రాక్షసుడు, ఆయనకు ఒక కన్ను కాను రాదు, ఒక కన్నే కాను వచ్చేది. అయినా కూడా ఒక విజయమ్మ గారిని, షర్మిలమ్మ గారిని విమర్శించేంత స్థాయి అండి? రేపు రాజేంద్ర ప్రసాద్ గారు బతుకుంటే భూమికి భారం అయింది, ఈయన వల్ల మనకు ఉపయోగం లేదని రాజేంద్ర ప్రసాద్ గారు కూతురు ఎమ్మెల్సీ పదవి కోసం రేపు రాజేంద్ర ప్రసాద్ గారిని చంపేసిద్దేమో, దానికి ఎక్కడికండి? చంపేయాలని చూస్తుంది. రాజేంద్ర ప్రసాద్ గారు సిగ్గు సెలవు ఉంటే ఇట్లా మాట్లాడరు, ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడండి. మహిళలు మాట్లాడేటప్పుడు మహిళలు తలుచుకుంటే ఏ శక్తి చాలదు. రేపు మహిళలందరూ కూడా మీరు రోడ్డు మీదకి వస్తే చెప్పులు తీసి కొడతారు. ఎప్పుడైనా సరే జగన్ షర్మిలమ్మ గారిని కానీ విజయమ్మ గారిని కానీ మీరు అసలు విమర్శించొద్దు. మీ